నమస్కారం, కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించండి. టీడీపీ అభ్యర్థి గాలి ముద్దకృష్ణం నాయుడు గెలుపుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలి. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పిలుపు. మంచి చిత్రాలను ప్రజలెప్పుడు ఆదరిస్తారు. ఈ జిల్లావాసి అయిన హీరో నారా రోహిత్ ను ఆదరించాలి. టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవడ కృష్ణమూర్తి వెల్లడి. తిరుపతిలో సందడి చేసిన అసరా చిత్ర యూనిట్ బృందం. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించండి, కనీస వేతనాలను చెల్లించండి. సిఐటియు డిమాండ్, వినూత్న రీతిలో నిరసన. బాహుబలి సినిమా ఆడియో ఆవిష్కరణకు వేదికగా మారనున్న తిరుపతి, భారీ ఏర్పాట్లను చేపడుతున్న సినీ ప్రముఖులు. ఈ నెల 13న ఆడియో ఆవిష్కరణ. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, మొక్కులు చెల్లించేందుకే తిరుమలకు వచ్చామన్న సినీ ప్రముఖులు. మరో 3 చిత్రాల్లో నటించనున్నానన్న హీరో నారా రోహిత్. శ్రీకాళహస్తిలోని పానగల్లు గంగ జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని పానగల్ గంగమ్మ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేసవి కాలంలో వచ్చే జాతరను భారీ ఎత్తున నిర్వహిస్తారు. శ్రీరామ్నగర్ కాలనీ నుంచి మిట్టకంటెక వరకు భక్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు కూడా జాతరలో భాగస్వాములయ్యారు. జాతర సంబరాల్ని కమిటీ చైర్మన్ ధనపాల్ రెడ్డి, సభ్యులు గోవిందరాజులు, గుణశేఖర్, కార్తీక్, హేమంత్, గౌరవ సభ్యులుగా కౌన్సిలర్లు ఆర్కాట్ ముత్తు, దేవనగిరి, వసంతమ్మలో పాల్గొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ మేస్త్రి బుజ్జి అనే సుబ్రహ్మణ్యం రెడ్డి, కుటుంబ సభ్యులు మధురెడ్డి, సాయిరెడ్డిలు, మణికంఠారెడ్డి, మాధవి, రమణారెడ్డిలు సారే గజమాలల్ని ప్రత్యేకంగా తమిళనాడులోని ఊతుకోట నుంచి తెప్పించారు. వాటిని అలంకరించుటకు ప్రత్యేక నిపుణులైన అర్చకుల్ని రప్పించారు. మంగళవారం రాత్రి అమ్మవారికి చక్కగా ముస్తాబు చేసి అర్ధరాత్రి దాటిన తర్వాత ముసుగు తొలగించారు. తరువాత ఊరేగింపును ప్రారంభించారు. మేళ తాళాలు, తప్పెట్ల మూతతో పానగల్ మారుమోగింది. ఉత్సవం పానగల్ నుంచి బయలుదేరి శ్రీరామ్నగర్ కాలనీ, పొన్నాలమ్మ గుడి, రైల్వే స్టేషన్, హౌసింగ్ బోర్డు కాలనీ వరకు సాగింది. ఉదయం 9 గంటలకు అమ్మవారిని స్థావరం వద్ద ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి భక్తులు విశేష సంఖ్యలో మొక్కులు తీర్చుకున్నారు. యువతలు, పసిపిల్లలు వేపాకు చీరలు ధరించి 1000 కళ్ళ దొత్తల్ని నెత్తినపెట్టుకుని అందులో పిండి దీపాలు, వేపాకు ప్రసాదం భద్రపరుచుకుని అమ్మవారికి సమర్పించారు. జాతర సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి శ్రీరామ్నగర్ కాలనీ వరకు రోడ్డు ప్రక్కన కన్నులు మిరిమిట్లు గొలుపునట్లు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. గంగమ్మ దేవతకు జంతు బలి ఇచ్చారు. జాతర కమిటీ అధ్యక్షుడు ధనపాల్, గోవిందయ్య, వారి సహచరులు, పానగల్ యువకుల సహకారంతో జాతర ఘనంగా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల నిత్యం స్పందించే నాయకుడైన ముద్దకృష్ణమనాయుడిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కోరారు. పూతలపట్టు, చిత్తూరు, గంగాధర, నెల్లూరు మండలాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సర్పంచులు, కార్పొరేట్ల ప్రజాప్రతినిధుల సభా కార్యక్రమం గురువారం చిత్తూరులో జరిగింది. రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా ఎమ్మెల్సీ అభ్యర్థి గాలి ముద్దకృష్ణం నాయుడు, జిల్లా టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి ముద్దకృష్ణం నాయుడును గెలిపించాలని కోరారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు గాలి ముద్దకృష్ణం నాయుడని మంత్రి అన్నారు. టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గాలి ముద్దకృష్ణం నాయుడు విజయానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ గీర్వాణి, మాజీ మంత్రి కుతూహలమ్మ, టీడీపీ నాయకురాలు లలిత కుమారి, దొరబాబు, నాని తదితరులు పాల్గొన్నారు. పింఛన్లు కూడా 100 రూపాయలు అందరికి ఇస్తారు, అందరికి ఇస్తారు. కాకపోతే మగవాళ్ళకు విత్తనం పింఛన్ పెట్టిస్తారా, వాళ్ళు చూసుకుంటారు ముందు. ఇప్పుడు మళ్ళీ అది ఏమంటే చెప్తారు. అదేవిధంగా వయసు మీరు కూడా ముసలి కూడా పశువులు కూడా పింఛన్ వాళ్ళు
అది 65 దాటి కదా. ఆ విధంగా ప్రభుత్వం చెప్పినటువంటి విధి విధానానికి సరిగ్గా ఉంటే అవి రాకుండా పోతే మీరు 5 పేజీ పేరుతో 84-85 మంది దాకా ఇండిపెండెన్స్ కానీ లేదు సమైకాంధ్ర పార్టీ కానీ ఉన్నాయి. మనకి యాజ్ ఆన్ టుడే మనకి 660 ఓట్ల దాకా దాదాపు ఖాయంగా ఉంటాయి. మిగతా వాళ్ళు పోటీ చేస్తారా చేయమని చెప్పేది పేపర్లు బట్టి అయితే చేయమని చెప్పని పేపర్లలో వస్తూ ఉంది. బట్ 16వ తేదీ తెలుస్తుంది. మనం ఏమైనా కూడా ఎన్నికల్లో పోటీ లేకుండా ఓడిపోతామనే ధీమా లేకుండా అందరినీ కూడా కలవాలా. మనం ఎవరైతే ఓటు వేసి గెలిపించిపోతారో వాళ్ళని పరిచయం చేసుకోవాలా. తిరుపతి నగర ప్రజలకు శుచి శుభ్రతతో కూడిన భోజనాన్ని ఆహార పదార్థాలను అందించాలని టీడీపీ జిల్లా ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక చింతకాయల వీధిలో శైలజ దయాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నెల్లూరు ఎస్వీ మెస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం తిరుపతికి ఎంతో మంది భక్తులు వస్తుంటారని వీరందరూ ఆహారం కోసం మెస్లను ఆశ్రయిస్తుంటారన్నారు. వీరికి తక్కువ ధరలతో నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు కృషి చేయాలన్నారు. తద్వారా ఈ మెస్ తిరుపతిలోనే ఒక మేటి మెస్సగా మారే అవకాశం ఉందన్నారు. ఏ రంగంలోనైనా ఏ పనుల్లోనైనా కష్టపడకుండా రాణించలేరని ఇష్టపడి ఎంత కష్టపడితే అంతగా ఆ రంగంలో రాణించి విజయాన్ని సాధిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానూ నెల్లూరు మెస్సులకు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. రుచిలోనూ శుచిలోనూ శుభ్రతలోనూ నెల్లూరు మెస్సులు నంబర్1గా నిలుస్తున్నాయన్నారు. ఈ మెస్ అనతి కాలంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం డాక్టర్ శ్రీహరిరావు పరమశివన్లో మాట్లాడుతూ నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను అందించడం ద్వారా ప్రజల నుండి ఆదరణ వస్తుందన్నారు. శైలజ ఎంతో కష్టపడి ఈ మెస్సును ఏర్పాటు చేసిందని ఆమె కష్టానికి తగ్గ ఫలితంగానే ఈ మెస్సు తిరుపతిలో మేటి కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దయాకర్ ప్రభు సాకం నాగరాజ విశ్వనాథ్ ప్రసాదరావు గోవిందస్వామి ధనశేఖర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. నెల్లూరు మెస్ అనే పేరు మరి పేరులోనే ఒక ప్రత్యేకత ఉందండి. అందరికీ తెలిసి ఎప్పుడు కూడా నెల్లూరు మెస్ అనగానే ఇక్కడ మన ఊరెళ్ళినా కూడా రుచికి శుచికి అది ఒక నాణ్యతకి పేరు. అలాగే రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయని ఆ పేరు ఆ వైవిధ్యాన్ని అలాగే కాపాడుతారని ఖచ్చితంగా ఒక ఆరోగ్యకరమైన ఆహారాన్ని రీజనబుల్ రేట్స్లో తిరుపతి ప్రజలకు మీరు అందిస్తారు. మనస్ఫూర్తిగా కోరుతారు. వెంకటేశ్వరమ ఆశీస్సులు ప్రతిదిన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరు కూడా పెద్దవాళ్ళు మేము హిందీలో అమ్మాయిని గారు కూడా చిన్న చిన్న వ్యాపారాలతోనే చాలా పెద్దవాళ్ళయ్యారు. అలాగే మీరు నెల్లూరు మెస్ నుంచి 5-స్టార్ హోటల్ రేంజ్ మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఈరోజు మన దయాకర్ శైలజ దయాకర్ గారి ఆధ్వర్యంలో నూతన మెస్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుగా హృదయపూర్వక అభినందిస్తున్నాను. మనం అన్నం పరంపరమ్మం అంటాం. ఆ విధంగా మన అన్నం ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీ ఏరియాలో ఉన్నాము. దగ్గరలో వాళ్ళకి మంచి ఆహారం భోజనం కావాలంటే చాలా దూరం భోజనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది ఈ ప్రాంతం చాలా మంచి అంటే అందరూ దగ్గరగా ఉండేది టూ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా దయాకర్ గారు తను స్టూడెంట్స్ నుండి ఈరోజు పిహెచ్డీ వరకు యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిచయాలు అయితేనేవి ఫ్రెండ్స్ అయితే ఇన్ని అంటే తనకి తెలిసి సాధక బాధకాలు అన్నీ కూడా భోజనం ఎట్లా ఉంటుంది ఎక్కడ పోతే బాగుంది ఇంతకుముందు పడిన ఇబ్బందులు అంటే కూడా భయమర్చే విధంగా ఈరోజు నుండి రాబోయే రోజుల్లో వచ్చే విద్యార్థులందరూ కూడా మంచి మంచి చిత్రాలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని అసురా చిత్ర విజయోత్సవంతో ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారని టీటీడీ బోర్డు చైర్మన్ గ్రూప్ థియేటర్స్ అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. నారా రోహిత్ నటించిన అసుర చిత్రం విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్ సభ్యులు గురువారం తిరుపతి కృష్ణతేజ థియేటర్లో అభిమానులతో కలిసి సందడి చేశారు. చిత్ర యూనిట్ సభ్యులకు గ్రూప్ థియేటర్స్ అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి సాధారణంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ నారా రోహిత్ ఈ ప్రాంతానికి చెందినవాడిని నటన పట్ల ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి అసుర చిత్రంతో 7 చిత్రాల్లో నటించారని తెలిపారు. శ్రీవారి పాదాల చెంత అసుర చిత్రం ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందని రోహిత్ నటించే చిత్రాల్లో ప్రేక్షక ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. అనంతరం సినీ హీరో నారా రోహిత్ మాట్లాడుతూ కుటుంబ కథాంశంతో రూపుదిద్దుకున్న అసుర చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉందని పేర్కొన్నారు. ప్రజలు తన చిత్రాన్ని ఆదరించి ఘన విజయం అందించినందుకు కృతజ్ఞతగా ఉంటానని తెలిపారు. చిత్రంలో అద్భుతమైన సన్నివేశాలు డైలాగులు ఉన్నాయని ప్రజలందరూ తప్పక చూసి ఆదరించాలని కోరారు. అంతకుముందు అసుర చిత్రంలోని డైలాగులను వినిపించి ప్రేక్షకులను అలరింపజేశారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో చిత్ర దర్శక సంగీత దర్శకులు నిర్మాత థియేటర్ యాజమాన్యం సిబ్బంది ప్రేక్షకులు పాల్గొన్నారు. Yeah.
మా గ్రామంలోని కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించి ఆదుకోవాలని, లేకపోతే కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని కూలీలు హెచ్చరించారు. చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ వెంకటనారాయణను అయితేపల్లి కూలీలు కలిసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ, గత 6 నెలలుగా మాకు పనులు కల్పించడం లేదని పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. పనులు కల్పించకపోతే కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ డాక్టర్ వెంకటనారాయణ మాట్లాడుతూ, అయితేపల్లి గ్రామం పరిధిలో గుర్తించిన ఉపాధి హామీ పనులు పూర్తి చేశారని, ఇక 3 సంవత్సరాల వరకు ఆ పనులు చేయకూడదన్నారు. ఇతర గ్రామ పంచాయతీల్లో మీకు పనులు కల్పిస్తామని, కూలీలకు రెట్టింపు వేతనాల పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోమవారంలోగా పనులు కల్పించకపోతే పని వృత్తిని అందజేస్తామన్నారు. అటవీ ప్రాంతాల్లో ఎలాంటి పనులు చేయరాదని, ఎర్రచందనం వృక్షాలను కూల్చేస్తారని అధికారులు సైతం అనుమతించడం లేదన్నారు. దీనిపై తాము జిల్లా కలెక్టర్తో మాట్లాడామని, పనులు వేరే పంచాయతీలో కల్పించాలని కలెక్టర్ సూచించారన్నారు. తిరుపతి నగరంలోకి రాగానే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని ప్రముఖ హీరో నారా రోహిత్ అన్నారు. అసూర సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతికి వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విద్యానగర్లో నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ అలపల్లి సుధారాణి ఇంటికి వెళ్లి అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం అభిమానులతో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా అసూర సినిమా విజయవంతమైన నేపథ్యంలో హీరో నారా రోహిత్ కు డాక్టర్ సుధారాణి ప్రత్యేక అభినందనలు తెలిపారు. శ్రీవారి అనుగ్రహం కోసమే తిరుమలకు వచ్చామని, స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. కేరింతా సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ సభ్యులు గత రాత్రి తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు కేరింతా సినిమా యూనిట్ బృందానికి దర్శన సదుపాయాలను కల్పించారు. శ్రీవారి అనుగ్రహం కోసం తిరుమలకు వచ్చానని, స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని నిర్మాత దిల్ రాజు అన్నారు. కేరింతా సినిమా విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఆయన దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సినిమా అందరం చూసుకున్నాం, చాలా మంచి సినిమా. సో ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతుంది. సో ఈ మా బ్యానర్ నుంచి వచ్చిన ఇంతకుముందు సినిమాలాగే ఆర్యా, బొమ్మరిల్లు, కొత్త బంగారులకు ఎలా అయితే సక్సెస్ సినిమాలు అయ్యాయో అలాగే ఈ సినిమా కూడా రేపు ప్రేక్షకులు మంచి తీర్పు ఇస్తారు. సో అందరు కొత్త వాళ్ళు అయినా చాలా మంచి పర్ఫార్మెన్స్తో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులాగా చేశారు. సో ప్రేక్షకులు రేపు ఈ టయానికి మా సినిమాని సక్సెస్ఫుల్ చేస్తారని ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాం. అలాగే ప్రముఖ సినీ నటి నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం నుంచి వెలుపలికి వచ్చిన నటి రోజాతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. స్వామి అనుగ్రహం కోసం తిరుమలకు వచ్చానని ఈ సందర్భంగా నటి రోజా అన్నారు. మొన్న మహానాడులో చూస్తే తినటానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే మీటింగ్లు పెట్టినట్టు కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు 1 సంవత్సర కాలం తర్వాత సంబరాలు అంటారు. ఏం చేశారని సంబరాలు చేసుకోవాలి ప్రజలు ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి అలాంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పోస్టు కూడా ఆయన సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ ని చూస్తే కనీసం జిల్లా గురించి పట్టించుకొని రాజకీయాల కోసం ఏ ఎండక గొడుగు పట్టే మనుషులకి ఇవ్వటం అనేది నిజంగా మన జిల్లా చేసుకున్న దౌర్భాగ్యం నేను అనుకుంటున్నాను. ఇదిలా ఉండగా ప్రముఖ హీరో నారా రోహిత్ గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు హీరో నారా రోహిత్ కు వేద పండితులు ఆశీర్వచనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన నటుడు నారా రోహిత్ మాట్లాడుతూ, అసుర సినిమాకి ప్రజల్లో మంచి ఆదరణ లభించిందని, విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నానని తెలిపారు. త్వరలో పండుగకు వచ్చాడు శంకరాభరణం సినిమాలు విడుదలవుతాయని తెలిపారు. అదీకాక మరో 2 సినిమాల్లో నటించేందుకు అంగీకరించానని నారా రోహిత్ పేర్కొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రవినాయుడు కూడా ఉన్నారు. మంచి రెస్పాన్స్ రావడంతో స్టేట్ మొత్తం తిరుగుతున్నాం. సో వైజాగ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు తిరుపతి వరకు వచ్చాం. జనరల్ రెస్పాన్స్ తెలుసుకుంటున్నాం, చాలా బాగా జరుగుతుంది. అండ్ మేము ఫస్ట్ సీట్ కూడా దేవుడి దగ్గర పెట్టాం. సో అన్ని దేవుడు సక్సెస్ వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వాదం తీసుకోవడం. సో వెరీ హ్యాపీ విత్ ఓవర్ రెస్పాన్స్. అండ్ ఇంకా చూడడం వల్ల తప్పకుండా సినిమా చూసుకుంటే ఆశీర్వదిస్తాం. శంకర రిలీజ్ రెడీగా ఉందండి. పండుగలు వచ్చాడు కూడా ఆగస్టులో రిలీజ్ అవుతుంది. అది కాకుండా ఒక 2 కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాం. రేపే దాని ఓపెనింగ్ హైదరాబాద్. అది ఒక తమిళ ఫిల్మ్ మాన్కరాటి. సో అది కాకుండా అప్పట్లో ఒకటి ఉన్నట్టు ఇంకో ప్రాజెక్ట్ అది కూడా లాంచ్ అవుతుంది.
అలాగే ప్రముఖ సినీ దర్శకులు కృష్ణవంశీ గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ప్రముఖ సినీ నేపథ్య గాయని గీతామాధురి కూడా పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ప్రైవేట్ స్కూళ్లు ప్రారంభించరాదని, నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లు ఓపెన్ చేస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఓ శ్యాముల్ అన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ప్రైవేట్ పాఠశాలలు ఏవీ ప్రారంభించరాదని డీఓ హెచ్చరించారు. అక్కడక్కడ 10వ తరగతి విద్యార్థులకు ఫ్రీ మోటివేషన్ పేరుతో క్లాసులు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఈ నెల 12వ తేదీ నుంచి తరగతులు నిర్వహించేందుకు సిద్ధపడినట్లు సమాచారం వచ్చిందన్నారు. జిల్లాలోని ఏ పాఠశాల యాజమాన్యమైనా ఈ నెల 15వ తేదీలోపు పాఠశాలలను ఓపెన్ చేస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఓ శ్యాముల్ తెలిపారు. ప్రజల సొమ్మును దిగమింగి దర్జాగా తిరుగుతున్న అగ్రిగోల్డ్ యాజమాన్యంపై ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ సంస్థను నమ్మి ప్రజలు డబ్బులు కడితే ఆ సంస్థ దివాలా తీసి ఏజెంట్లను ఖాతాదారులను బజారన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలు కోట్లాది రూపాయలను కట్టించుకొని ఆ తర్వాత బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం సీజ్ చేసి న్యాయ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో నడుస్తా ఉంది. ఇన్ని కేసులు ఉన్నప్పటికీ, ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఇంత దుర్మార్గం జరుగుతా ఉంటే ప్రభుత్వం చూసి చూడటం వ్యవహరించడం అనేది సరైంది కాదు. దానికోసం ఈరోజు మొత్తం అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా రేపు 15వ తారీఖున తిరుపతిలో పెద్ద ర్యాలీ చేయబోతున్నారు, ఆర్టీఓ ఆఫీస్ కలవబోతున్నారు. వారికి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉంది. సిపిఎం పార్టీ వాళ్ళ పక్షాన నిలబడి ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం అన్ని రకాల సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తాను. అనంతరం అగ్రిగోల్డ్ ఏజెంట్ శివరామకృష్ణ మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ ఆస్తులను సిఐడి అధికారులు సీజ్ చేసే వాటి విలువ 12,000 కోట్ల రూపాయలని తెలియజేయడం జరిగిందని, ఆ ఆస్తులను విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికే 25 మంది బాధితులు మనోవేదనతో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యం కంపెనీ, సహారా కంపెనీ, కింగ్ఫిషర్ సంస్థల్లా కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీన నగరంలో ఏజెంట్లు బాధితులతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, తమకు సిపిఎం మద్దతు తెలుపుతోందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో బాధితులు, ఏజెంట్లు పాల్గొన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించి ప్రభుత్వ వేతనాలను చెల్లించాలని సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్నంగా నిరసన తెలిపారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 15,000 రూపాయలను కనీస వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. 10వ వేతన సవరణ కమిటీ సిఫార్సు మేరకు జీతాలను చెల్లించాలని, కార్మికులకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి 5,00,000 రూపాయల నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ చాలీ చాలని జీతాలను చెల్లిస్తున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, మేఘనాథ్, బుజ్జమ్మ, నరేంద్ర, వేణు తదితరులు పాల్గొన్నారు. సరిపోతారని చెప్తున్నాం. అదే విధంగా జీతాలు కోత తీస్తున్నారు, జీతాలు సక్రంగా ఇచ్చే పరిస్థితి లేదు. టీఎస్ కార్మికులకు అందరికీ కూడా గతంలో ఐఏఎస్ జానకి గారు ఉండేటప్పుడు డబ్బులు వేసేసి ఇచ్చేవాళ్ళు. ఈరోజు 5 కమిషన్లు ఈరోజు 1 నెల జీతం ప్రకారం జీతాలు ఇస్తున్నారు, అది సరైనది కాదు. డబ్బులు వేసేసి ప్రకారం జీతాలు చెల్లించాలని చెప్పి వాళ్ళు పనిముట్టని ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా పనిచేసే క్రమంలో ప్రమాదంలో మరణించిన కార్మికులకు అందరూ కూడా 5,00,000 రూపాయలు ఎక్స్ప్రెస్ లాంటి సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మండు వైఖరి వెడలాడి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి గిరిజనుల హక్కుల సాధన కోసం చలో తిరుపతి నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర సహాయ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం తెలిపారు.
గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ 30 హక్కుల పరిరక్షణ కోసం 30 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని, వీటి సాధన కోసం ఈ నెల 13వ తేదీన చలో తిరుపతి పేరుతో గిరిజన సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్తో పాటు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. వృత్తి పనులపై ఆంక్షలు ఎత్తివేయాలని, అటవీ సంపదను అనుభవించే హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన కుటుంబాలకు వ్యవసాయంలో రాయితీ, రాష్ట్రంలో గిరిజన వసతి ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. అనంతరం సదస్సుకు సంబంధించిన గోడ పత్రికలను వారు ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు జయదేవ్, వెంకటరమణ నాయక్, వెంకటేశ్వర్లు, వసంతమ్మ, కళావతమ్మ, మురళీదేవి పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల ఏడాది పాలనలో వ్యక్తిగత ప్రతిష్టను పెంచే ప్రచార ఆర్భాటాలు తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదని సిపిఐ రాష్ట్ర కమిటీ నాయకులు హరినాథ్ రెడ్డి అన్నారు. గురువారం సిపిఐ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కమిటీ నాయకులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 720కి పైగా మత కలహాల కేసులు నమోదు చేశారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆరోపించారు. ఆంధ్ర, తెలంగాణలోని సీఎంలు వ్యక్తిగత ప్రతిష్టలకు పాల్పడుతూ రాష్ట్రాల్లో అలజడి సృష్టిస్తున్నారని అన్నారు. కేంద్రం దృష్టి సారించాలని సిపిఐ నాయకులు హరినాథ్ రెడ్డి కోరారు. సంవత్సర కాలంలో రాష్ట్ర అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి సమస్యలు, ఇచ్చినటువంటి హామీలు, డాక్రా మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతాంగ రుణమాఫీ కావచ్చు, చేనేత కార్మికులకు రుణమాఫీ కావచ్చు, రాజధాని నిర్మాణం కానీ, ప్రత్యేక హోదా కానీ, వెనుకబడిన ప్రాంతాలు ప్రత్యేక ప్యాకేజీ కానీ, ఇవన్నీ ఏది పరిష్కారం చేసేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న బాహుబలి సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 13వ తేదీన తిరుపతిలో జరుగుతోంది. ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ వ్యయంతో కూడిన బాహుబలి సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీన తిరుపతిలో జరగనుంది. స్థానిక యూనివర్సిటీ రోడ్లోని తారకరామ స్టేడియంలో బాహుబలి సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. దాదాపు 100 జూనియర్ ఆర్టిస్టులతో ప్రత్యేకంగా డ్యాన్స్ రిహార్సల్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అలాగే సభా ప్రాంగణంలో ఎలాంటి తోపులాట్లకు తావు లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపడుతూ ఇనుప కంచెలను అమర్చుతున్నారు. అలాగే భారీ ఎత్తున స్టేజ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. శనివారం నాటికి సభా ప్రాంగణం ఏర్పాట్లు అన్నీ పూర్తవుతాయని నిర్వాహకులు తెలుపుతున్నారు. హైదరాబాద్కు చెందిన ప్రత్యేక బృందం ఈ సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలిస్తూ త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. చూడని కళ్ళు నన్ను దేవుళ్ళా చూస్తున్నాయి. నేను ఎవరిని? మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని విను. జై మహేశ్వరి. Thank you.
వినియోగదారుల అభివృద్ధికి తగ్గట్టుగా ప్రముఖ కార్ల సంస్థ అయిన మహేంద్ర కంపెనీ కొత్త రకం మోడల్ కార్ అయిన ఎక్స్యూవి వాహనాన్ని మార్కెట్ లోకి గురువారం విడుదల చేశారు. తిరుపతి బాలాజీ ఏజెన్సీస్ ఇండస్ట్రీస్ షోరూంలో మహేంద్ర కంపెనీ నూతనంగా తయారు చేసిన కారును తిరుపతి ఆర్టీఓ వివేకానందరెడ్డి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ కృష్ణ మాట్లాడుతూ, ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వివిధ రకాల సదుపాయాలతో వినియోగదారులను ఆకట్టుకునేలా వారి అభిరుచులకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సన్ రూఫ్, ఎలక్ట్రానిక్ స్టీరింగ్, ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ హెడ్ లైట్ సిస్టంలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నేటి కార్ల రంగంలో మహేంద్ర కంపెనీ విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడం హర్షణీయమని ఆర్టీఓ వివేకానందరెడ్డి అన్నారు. అనంతరం నూతన వాహనాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి, సంస్థ డివిజన్ మేనేజర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చీతా పులితో ఇన్స్పైర్ అయ్యి ప్రోడక్ట్ని తయారు చేశారు. దీంట్లో అదే మస్కులర్ బోనట్ ఉంది, స్టైలిష్గా ఉంది, స్టైలిష్ అలాయ్ వీల్ ఉన్నాయి, ప్రీమియం బీచ్ అండ్ బ్లాక్ డబుల్ టోన్లో ఇంటీరియర్స్ ఉన్నాయన్నమాట. తర్వాత మోనోకాక్ కన్స్ట్రక్షన్, సిక్స్ ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ అన్నమాట. ఎయిర్ బ్యాగ్ మోనోకాక్ కన్స్ట్రక్షన్తో ఏంటంటే వెయిట్ అండ్ పవర్ రేషియో కరెక్ట్గా ఉంది, సో దట్ దీనికి పవర్ సూపర్గా ఉంటుంది. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి 46,121 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 28 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 14 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 7 గంటల వ్యవధిలో దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 25, 50 రూపాయల గదులు 2, 100 రూపాయల గదులు 1 ఉన్నాయి. 500 రూపాయలు, 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. తిరుమలలో శుక్రవారం ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులో లేవు. కాగా గురువారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 19 లక్షల రూపాయలు అన్నదాన, బర్డ్స్, విద్యాదానం ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల వివరాలు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే టికెట్ల వివరాలు 10 గంటలకు, 11 గంటలకు అందుబాటులో లేవు. 12 గంటలకు 36, 1 గంటకు 65 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,160 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాం ధర 2,539 రూపాయలు. వెండి 1 కిలో ధర 36,725 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాం ధర 39.30 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించండి. టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణంనాయుడు గెలుపుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలి. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పిలుపు. మంచి చిత్రాలను ప్రజలెప్పుడూ ఆదరిస్తారు. ఈ జిల్లావాసి అయిన హీరో నారా రోహిత్ ను ఆదరించాలి. టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవడ కృష్ణమూర్తి వెల్లడి. తిరుపతిలో సందడి చేసిన అసరా చిత్ర యూనిట్ బృందం. అవుట్సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించండి, కనీస వేతనాలను చెల్లించండి. సిఐటియు డిమాండ్, వినూత్న రీతిలో నిరసన. బాహుబలి సినిమా ఆడియో ఆవిష్కరణకు వేదికగా మారనున్న తిరుపతి, భారీ ఏర్పాట్లను చేపడుతున్న సినీ ప్రముఖులు. ఈ నెల 13న ఆడియో ఆవిష్కరణ. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, మొక్కులు చెల్లించేందుకే తిరుమలకు వచ్చామన్న సినీ ప్రముఖులు. మరో 3 చిత్రాల్లో నటించనున్నానన్న హీరో నారా రోహిత్. ఈ వార్తల ఇంతటితో సమాప్తం. నమస్కారం.